హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సైలు వీడియోస్ ఈరోజు మనం ఒకే పిండితో నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం అది ఇడ్లీ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ మినపగులు తీసుకుని వాష్ చేసుకుని నీళ్లు పోసుకుని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వను కూడా తీసుకోవాలి ఇలా మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకోవడం వల్ల మిక్సీలో వేసుకుని ఇడ్లీలు కూడా సాఫ్ట్గా గట్టిగా రాకుండా ఉంటాయన్నమాట ఇదొక టిప్పు చాలా బెస్ట్ యూజ్ అనమాట ఇడ్లీలు మిక్సీలో వేసినా మెత్తగా వస్తాయి ఇలా రవ్వ ముందుగా నానబెట్టుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ మనం పప్పు మంచిగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఈ పిండిని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని మనం కొంచెం గట్టిగానే రుబ్బుకుంటాం ఎందుకంటే మనం నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాం కాబట్టి మనకి ఏ ఎలా కన్సిస్టెన్సీ కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవడం కోసం పిండి కొంచెం గట్టిగానే రుబ్బుకుంటాం అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రవ్వను ఒకసారి కడుపుకుని నీళ్లు తీసేసుకుని ఇలా పిండుకొని మనం ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా యాడ్ చేసుకుని ఇలా రవ్వను మొత్తం పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట పిండి కొంచెం గట్టిగానే ఉంటుందన్నమాట మనం గట్టిగా రుబ్బుకున్నాం కదా ఇలా మొత్తం అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి మనం మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు దీన్ని పులోనివ్వాలి పిండి ఆరు గంటల తర్వాత పిండి చూడండి బాగా పులిచింది పిండి కూడా ఉరిమింది ఒకసారి బాగా కలుపుకొని మనం బాగా కలుపుకోవాలి ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు గట్టిగా ఉండవు మిక్సీలో వేసిన ఇడ్లీలు జనరల్గా గట్టిగా వచ్చినాయి అంటారు కానీ ఇడ్లీలు అయితే సాఫ్ట్గా ఉంటాయి దానికి మనం ముందుగా పిండిని తీసుకుని కొంచెం పిండిని గిన్నెలోకి వేసుకుని మనకి ఎంతైతే ఇడ్లీలు పెట్టుకుంటున్నామో అంత పిండిని తీసుకుని దాంట్లోకి మనం కొంచెం ఉప్పుని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పలుచగా ఉండాలి పిండి మరీ గట్టిగా అయితే ఇడ్లీలు నిజంగా గట్టిగా వస్తే కొంచెం ఉండాలి మరీ పలుచుకుంటే ఇడ్లీలు రావు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీ స్టాండర్డ్లో పెట్టుకోవాలి మనం ఇడ్లీ స్టాండ్స్కి మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీలు మనం ఉడికిన తర్వాత తీయడానికి చాలా ఈజీగా వస్తాయన్నమాట సాఫ్ట్గా ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ మనతో మొత్తం అన్నీ గ్రీస్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఫుల్గా వేసేసుకోకూడదు త్రీ ఫోర్త్ వేసుకోవాలి అన్నిటిల్లో కూడా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీలు మొత్తాన్ని అందులో పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఇది స్టవ్ మీద పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి బాయిల్ అయితే మన ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే మనకి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయాక మన ఇడ్లీలు తీసుకుంటే మన ఇడ్లీలు రెడీ అయినట్టే మనం ఇడ్లీలోకి పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఓ ప్యాన్ పెట్టుకుని అందులో పల్లీలు యాడ్ చేసుకుని ఆయిల్ లేకుండానే పల్లీల్ని వేపుకోవాలన్నమాట మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు పల్లీలు వేపుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు వేగితే కానీ కలర్ వస్తే కానీ అస్సలు ఉడకవు అనమాట లోపల అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా కలర్ వచ్చే వరకు పల్లీలు వేపుకోవాలి చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి రెడీ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు అండ్ నెక్స్ట్ కొన్ని జీలకర్ర మినపు గుళ్ళని శన శనగపప్పును కూడా వేసుకోవాలి అండ్ మనం ఈ పల్లీల పచ్చడిని పచ్చిమిర్చితో చేసుకుంటున్నాం వెండిమిర్చి వేయట్లేదు అందుకే ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపునంతా మంచిగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మనం ముందుగా పల్లీలు వేపుకున్నాం కదా ఇవి ఈ పోపు ఈ పల్లీలన్నీ ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని చింతపండుని అండ్ నెక్స్ట్ మనం ఉప్పుని యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి అండ్ నెక్స్ట్ మనం ఇందులో తాలింపు పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలను వేసుకోవాలి ఆవాల తర్వాత జీలకర్రని ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని తాలింపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ ఇంకా పెరుగుతుందనమాట ఈ పల్లీల చట్నీ ఈ ఇడ్లీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఈ తాలింపు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఈ చట్నీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట ఇలా తాలింపు వేసిన తర్వాత మనం చట్నీ రెడీ అయిపోయినా మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీలు ఈ పల్లీల చట్ నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ ఒకసారి మీరే ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ మనం ఈరోజు అదే పిండితో మనం గుంట పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట సేమ్ అదే ఇడ్లీ పిండితో మనం సెకండ్ డే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మనం సెకండ్ డే కూడా అదే పిండిని తీసి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఏమీ పులవదు అనమాట ఇలా గట్టిగా రుబ్బుకోవడం వల్ల కూడా పిండి మనకి పులవదు చూడండి మనం నెక్స్ట్ డే కూడా కొంచెం పిండిని తీసుకుని మనకి ఎంత కావాలో గుంట పొంగనాలుగా అంత పిండిని తీసుకుని అండ్ నెక్స్ట్ మనం అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అండ్ సన్నగా తరిగిన కరివేపాకుని కరివేపాకు కూడా ఇందులో చిన్న ముక్కలు వేస్తేనే బాగుంటుంది అనమాట అండ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అండ్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు ఏంటంటే మనం పిండి రుబ్బేటప్పుడు వేయకూడదు అనమాట అప్పుడు పిండి పులుసుకోకపోతే అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కావాల్సి వచ్చినప్పుడు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మరీ జారుడుగా ఉండకూడదు అనమాట లేకపోతే గుండె రావు కొంచెం గట్టిగానే ఉండాలి అండ్ నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుని గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక స్పూన్తో గుంట పొంగనాల్లో ట్రేలోకి వేసుకోవాలన్నమాట ఈ పిండిని ఇలా ఒక స్పూన్ సహాయంతో గుంట పొంగనాలు ట్రేలోకి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి కొంతసేపు ఇవి సిమ్మీలోనే పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకోవాలి కంపల్సరీ మూత పెట్టుకుంటే పైన కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట ఇలా మూత పెట్టుకుని కొంతసేపు అయిన తర్వాత మూత తీసి మనం చూడండి మంచిగా ఎలా తిరగేసుకోవాలి ఫోర్త్ తిరగేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఒకవైపు గుంట పొంగనాలు చూడండి చాలా మంచి కలర్ అస్సలు ఏమీ పాడవదు ఈ గుంట పొంగనాలు ఇలా చేసుకుంటే అస్సలు కొంతమందికి మాడిపోతున్నాయి అంటారు గుంట పొంగనాలు కానీ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తే మంచి కలర్ వస్తాయి అనమాట చూడండి ఇటు సైడ్ ఇలా తిరిగేసిన తర్వాత మనం మూత పెట్టక్కర్లేదు ఇంకా ఇలా పెట్టుకునే కొంతసేపు ఫ్రై అవనివ్వాలి చూడండి ఇటువైపు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసి చట్నీతో సర్వ్ చేసుకుంటే మన చాలా రుచికరమైన గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్టే మన థర్డ్ రెసిపీ వచ్చేసి ఓతప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం అనమాట ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటే మన పిండిని తీసుకుని అదే పిండిని తీసుకుని మన ఉప్పుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మరీ జారుడిగా అవసరం లేదు కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఉండాలన్నమాట చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అండ్ నెక్స్ట్ మనం ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ రాసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక రెండు గరిటెల పిండి తీసుకుని బాగా రౌండ్గా వేసుకోవాలన్నమాట దలసరగానే వేసుకుంటే ఓతప్పం బాగుంటుంది మరీ పలుచగా ఉంటే బాగోదు చూడండి కొంచెం లావుగానే ఉంటుంది అట్టు ఈ ఓతప్ప అనేది అండ్ నెక్స్ట్ మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం ఓతప్పం చుట్టూరు వేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలన్నమాట అండ్ పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అండ్ జీలకర్రను కూడా వేసుకోవాలి అండ్ తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెంసేపు సిమ్మీలో పెట్టుకుని మంచిగా ఒకవైపు కాలునివ్వాలన్నమాట ఇలా అయితే మంచిగా ఉడుకుతుంది పిండి మనకి ఓతపు మంచిగా ఉడుకుతుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత మనం టర్న్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇటువైపు కూడా మంచిగా కాలుతుంది ఇటువైపు కూడా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం ఈ ఓతప్పల్లోకి శనగపప్పు చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక కప్పు శనగపప్పుని వేసుకోవాలన్నమాట చూడండి శనగపప్పు కొంచెం వేగుతున్నప్పుడు అందులో పచ్చిమిర్చి కరివేపాకుని కూడా వేసుకోవాలన్నమాట ఈ ఓతప్పల్లోకి శనగపప్పు చట్నీ కూడా మంచి కాంబినేషన్ అనమాట ఈ చట్నీ అయినా చేసుకోవచ్చు శనగపప్పు చట్నీ అయితే మంచి కాంబినేషన్ అనమాట మనం ఓన్లీ శనగపప్పుతో మనం చేస్తున్నాం అనమాట పచ్చిమిర్చిని యాడ్ చేసి చట్నీ చూడండి శనగపప్పు మంచి కలర్ వచ్చింది కదా ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండు తర్వాత వెల్లుల్లి రబ్బను వేసుకోవాలి ఇలా పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ ఉప్పును కూడా యాడ్ ఉప్పుని కూడా వేసి వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనం ఈ శనగపప్పు చట్నీలోకి తాలింపును కూడా వేసుకుంటే మరింత బాగుంటుందన్నమాట ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట తాలింపు వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా తాలింపు వేగిన తర్వాత మనం చట్నీ తో ఈ తాలింపు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఈ చట్నీ తాలింపు వేసిన తర్వాత చూడండి దీని కన్సిస్టెన్సీ కూడా లూజ్గా ఉంటే బాగుంటుంది మన ఓతప్పి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ మనం మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి బెల్లం రొట్టె అనమాట బెల్లం అని కూడా అనొచ్చు అండ్ దీనికి కావాల్సింది ఏంటంటే మనం మనం ఇడ్లీ పిండిని తీసుకుని అదే ఇడ్లీ పిండిలో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి మనం తినే స్వీట్ని బట్టి ఈ బెల్లం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వేసాక లూజ్గా అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇడ్లీ పిండి గట్టిగానే ఉండాలి ఈ బెల్లం రొట్టులకు అనమాట చూడండి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం బెల్లంతో కలుపుకునే ఇడ్లీ పిండిని వేసుకోవాలన్నమాట చూడండి చాలా బాగుస్తుంది ఈ రొట్టె అయితే ఏమీ లేదు ఏం లేదు మనం ఇడ్లీ పిండిలో బెల్లాన్ని ఒకటే కలిపాను చూడండి ఇలా మొత్తాన్ని పిండిని వేసుకుని మనం మూత పెట్టి సిమ్మిలో పెట్టి మంచిగా కాల్చుకుంటే మన బెల్లం రొట్టి రెడీ అయిపోయినట్టే చూడండి ఒకవేపు కాలిన తర్వాత మనం ఇలా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుంటే చూడండి ఒకవైపు మంచి కలర్ వస్తుంది కదా బెల్లం కాబట్టి కలర్ త్వరగానే వచ్చేస్తుంది కానీ సిమ్మిలు పెట్టుకునే అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే మనం చాలా టేస్టీ అయిన బెల్లం రొట్టె రెడీ ఇటువైపు కూడా చూడండి మంచి కలర్ వచ్చింది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మనం ఫోర్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా మనం ఒక పిండి రెడీ చేసి పెట్టుకుంటే ఫోర్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే Thanks for watching. Please subscribe, like, comment and share.